గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ నైట్ వాల్ స్ట్రీట్, అలాగే నిన్నటి యూరోపియన్ యూనియన్ నష్టాలను పక్కన పెట్టి ఏషియన్ మార్కెట్స్ లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉండడం గమనిస్తున్నాం. జపనీస్ ఇండెక్స్ నికై ఆల్మోస్ట్ 0.8% పెరిగింది. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మాత్రం టెక్ స్టాక్స్లో అలాగే ఇతర సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్లో సెల్లింగ్తో నష్టాలతో ముగిశాయి. సో మన మార్కెట్స్లో కూడా నిన్నటి ప్రాఫిట్ బుకింగ్కి ఇవాళ బహుశా స్టాప్ కనిపిస్తోంది. ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ బ్రెంట్ క్రూడ్ $60 కిందకు వచ్చింది మళ్ళీ. సో మన మార్కెట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు క్రూడ్ ప్రైసెస్ ట్రేడ్ అవుతుండడం అనేది గత కొంతకాలంగా మనం గమనిస్తున్నాం. అలాగే సిపిఐ నెంబర్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ నిన్న అనౌన్స్ చేశారు డిసెంబర్ నెలకు సంబంధించి. ఇది 2.19% పడిపోయింది. సో మేబీ ఫిబ్రవరి పాలసీలోనే వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది అంటూ ఇప్పుడు మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ నెంబర్స్ బాగా డ్రాస్టిక్గా తగ్గాయి కాబట్టి. సో నిఫ్టీ బ్యాంక్ ఈ నేపథ్యంలో ఇవాళ పాజిటివ్గా ఓపెన్ కాబోతోంది. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన స్టాక్స్ ఇవాళ మార్కెట్స్ని లీడ్ చేయబోతున్నాయి. ఎస్పెషల్లీ ఈ ఓపెనింగ్ ట్రేడ్స్ తర్వాత మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందన్నది చూడాలి. సో ఇన్ఫ్లేషన్ 2.19% ఇంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఎకానమీకి మంచిది కాదు. ఎందుకంటే హయ్యర్ ఇన్ఫ్లేషన్ ఎంత డేంజరస్సో, అలాగే టూ లో ఇన్ఫ్లేషన్, హైపర్ లో ఇన్ఫ్లేషన్ కూడా అంత మంచిది కాదు ఆర్థిక వ్యవస్థకు. గ్రోత్ దెబ్బతింటుంది. సో ఎందుకంటే ఫార్మర్స్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఎందుకంటే బేసికల్లీ ఇది ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ తగ్గడం వలన తగిన ఇన్ఫ్లేషన్ కాబట్టి. సో ఫార్మర్స్కి వాళ్ళ ప్రొడ్యూస్కి తగ్గినంత ధర దొరకకపోతే రూరల్ డిస్ట్రెస్, అగ్రికల్చరల్ డిస్ట్రెస్ అనేది మనం గమనిస్తున్నాం. దీన్ని కంట్రోల్ చేయడానికి మేబీ కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో రకరకాల ఇన్సెంటివ్స్ ఫార్మర్స్కి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అన్న అంశానికి నిదర్శనం మనం. అదర్వైజ్ మన మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో ఇవాళ ఓపెన్ కాబోతున్నాయి. ఆల్మోస్ట్ ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే 58 పాయింట్స్ అప్వర్డ్ ఓపెనింగ్ని మనకు ఇండికేట్ చేస్తుంది. సో నిన్నట్లో 10,692 అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఎందుకంటే అదే మనకు ఆల్మోస్ట్ 50 డే మూవింగ్ యావరేజ్ కూడా, అరౌండ్ 10,750 మూవింగ్ యావరేజ్ ఉంది. సో అక్కడ నుంచి నిఫ్టీ నిన్న 50 పాయింట్స్ రికవర్ అయింది. సో నష్టాలతో ముగిసినప్పటికీ కూడా లోవర్ లెవెల్స్ నుంచి రికవర్ కావడం అనేది చూసాం. సో ఓవరాల్గా మనం నవంబర్ 1 నుంచి కనుక చూస్తే వీఆర్ అవుట్ పెర్ఫార్మింగ్ ది అదర్ ఏషియన్ ఎమర్జింగ్ మార్కెట్స్. సో ఫర్ ఇన్స్టాన్స్ ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ నవంబర్ 1 నుంచి చూస్తే 4% పెరిగింది. ఏషియా ఎక్స్ జపాన్ ఇండెక్స్ 4% పెరిగితే ఇండియన్ ఇండెక్స్ 7.3% పెరిగింది. కాబట్టి మనం వీఆర్ క్లియర్లీ అవుట్ పెర్ఫార్మింగ్. ప్రస్తుతానికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్టాక్స్ లీడ్ చేస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు ఐసిఐసిఐ బ్యాంక్ లీడ్ చేస్తే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఈజ్ లీడింగ్ ది మార్కెట్స్. సో ఇన్ఫోసిస్ ఈ నెలలో మనం గమనిస్తే 6.5% పెరిగింది. ఇదే సమయంలో టీసీఎస్ 4% తగ్గింది. సో మనీ షిఫ్టింగ్ ఫ్రమ్ టీసీఎస్ టు ఇన్ఫోసిస్ ఫర్ ది షార్ట్ టర్మ్. ఎందుకంటే రిజల్ట్స్లో ఒక అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మనం ఇన్ఫోసిస్లో గమనించాం కాబట్టి. సో అలాగే మెటల్స్ బేరిష్ ఫేజ్లో ఉన్నాయి. టాటా స్టీల్ లాంటి 52 వీక్ లోస్ని టచ్ చేసి ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి సెక్టరల్ లీడర్షిప్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ న్యూ స్పెసిఫిక్గా మార్కెట్స్లో స్టాక్స్లో మూమెంట్స్ గమనిస్తున్నాం. నిన్న ఎస్ బ్యాంక్ సడన్గా 6% పెరగడం చూసాం. ఎందుకంటే రవనీత్ గిల్ అనే ఆయన ఎండీ అండ్ సీఈఓగా అపాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ మార్కెట్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. ఆయన ప్రస్తుతం డాయిష్ బ్యాంక్ ఇండియా సీఈఓగా ఉన్నారు. సో ఆయన్ని ఎస్ బ్యాంక్ ఎండీ సీఈఓగా రాణా కపూర్ ప్లేస్లో తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటూ. బట్ ఎస్ బ్యాంక్ ఎన్పిఎల్ పరిస్థితి ఏంటి, వాళ్ళ బుక్స్ ఎప్పటికీ, ఇప్పుడు ఏదైతే మనకు అన్సర్టెంటీ ఉందో, ఎందుకంటే ఆర్బీఐ ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ని లోన్ బుక్లో గమనించింది అనేది మనకు ఎవరికి ఇంకా తెలియదు, మార్కెట్స్ కూడా తెలియదు. కానీ కొత్త సీఈఓ పేరు రాగానే మార్కెట్స్లో కొంత ఎక్స్యూబరెన్స్ చూసాం. అలాగే జెట్ ఎయిర్వేస్లో ఎతిహాద్ కంట్రోలింగ్ స్టేక్ తీసుకుంటోంది అన్న వార్తలు రాగానే జెట్ ఎయిర్వేస్ పెరగడం చూసాం. ఇలా స్టాక్ స్పెసిఫిక్గా కొంత యాక్టివిటీ మనం గమనిస్తున్నాం. అదర్వైజ్ నిఫ్టీ పరంగా చూస్తే ఒక ట్రేడింగ్ జోన్, 100-150 పాయింట్స్ ట్రేడ్ జోన్లోనే మనం 1,650 to 10,850 ఈ లెవెల్స్ మధ్యలోనే నిఫ్టీ కదలాడుతూ ఉంది. సో ఎప్పుడైతే 10,700 కిందకు వస్తుందో బయింగ్ వస్తుంది, అలాగే 800-850
లెవెల్స్ చేరగానే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్గానే ప్రస్తుతానికి ట్రేడర్స్ అయితే, సో ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా రిజల్ట్ సీజన్ ఎలాగో నడుస్తుంది కాబట్టి, సో ఎటువంటి కంపెనీస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి అనేది గమనించి పోర్ట్ఫోలియోస్ని రీస్ట్రక్చర్ చేసుకోవడం అవసరం. ఓకే, అనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకుందాం. సో ఎటువంటి షార్ట్ టర్మ్ మూవ్స్ని మనం, మీరు ఇంట్రెస్టింగ్ మూవ్స్ని మీరు గమనిస్తున్నారు? యా, ఐ థింక్ ఇక్కడ నుంచి కూడా మనకి కరెన్సీ రిలేటెడ్ స్టాక్స్ కొద్దిగా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే మళ్ళీ క్లోజ్ టు అబౌట్ 71 రూపీస్ దాకా వచ్చింది. సో మనకి ఎక్స్టర్నల్ మూవ్స్ ఇప్పుడైతే అంతగా ప్రభావితం చేయవు. డొమెస్టిక్ మూవ్స్లో నెంబర్ వన్, మీరు ఇందాక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు, ఇంట్రెస్ట్ రేట్స్ సూనర్ దెన్ లేటర్ తగ్గచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డెఫినెట్లీ మంచిది కాదు, డీఫ్లేషనరీ ట్రెండ్ ఈజ్ మోర్ డేంజరస్. సో కంప్లీట్ పర్చేసింగ్ పవరే కాదు, మళ్ళీ వరల్డ్ వైడ్ కమాడిటీస్ పడుతున్నాయి, చైనాలో బాగా డిమాండ్ అనేది క్షీణించింది, కొరియా నుంచి అంత ఆశాజనకంగా మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎకానమీ వీక్నెస్ ఇన్ఫర్మేషన్ అనేది కొరియా నుంచి వస్తుంది. ఎందుకంటే కొరియా ఈజ్ కంప్లీట్లీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ అండ్ ఎక్స్పోర్ట్ డిపెండెంట్ ఎకానమీ. సో ఇలా మనకి ఈవెన్ ఏషియన్ రీజియన్లో కూడా కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వన్ టైమ్ ఎఫైర్ ఆర్ వన్ క్వార్టర్ ఎఫైర్. సో రాబోయే రోజుల్లో అక్కడ కొద్దిగా క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ప్రాబబ్లీ ఇటువంటి టైంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదన్నా చర్యలు తీసుకుని ఇండియాని స్ట్రాంగర్ చేసి, కొద్దిగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేసి, గవర్నమెంట్ కేపెక్స్ ఎక్కువ చేసి అండ్ ప్రైవేట్ సెక్టర్కి ఊరట కలిగిస్తే మాత్రం రాబోయే 3-5 ఇయర్స్లో వీ కెన్ అవుట్పేస్ ఈవెన్ స్ట్రాంగ్ ఏషియన్ నేషన్స్ అనే భావన వస్తుందండి. సో అట్లా కనుక జరిగితే మాత్రం ఈ పాలిటిక్స్ విల్ ప్లే అనదర్ 3-4 మంత్స్. దాని తర్వాత బేసిక్ ఫౌండేషన్ ఆల్రెడీ లే డౌన్ చేశాం కాబట్టి రిఫార్మ్స్తో, ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఇండియా టు రియలీ టేక్ ఆఫ్ వర్టికల్లీ అండి. ఇట్స్ నాట్ లైక్ ఏరోప్లేన్, ఇట్ షుడ్ గో అబౌట్ లైక్ ఎ రాకెట్. నా ఉద్దేశంలో మాత్రం ఐఎమ్ ఆప్టిమిస్టిక్. కొద్దిగా పొలిటికల్ రామిఫికేషన్స్ నెగిటివ్గా లేకుండా రీజనబుల్లీ ఓకే అంటే మాత్రం, బికాజ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, క్యాపిటల్ ఫార్మేషన్ ఈజ్ స్లోలీ టేకింగ్ ప్లేస్, నాన్ అగ్రికల్చరల్ క్రెడిట్ ఆఫ్ టేక్ కొద్దిగా పెరిగింది కాబట్టి, వీఆర్ ఆన్ ఎ గుడ్ వికెట్, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ గుడ్ సెక్టర్స్లో ఐ థింక్ వన్ షుడ్ బై విత్ ఎట్లీస్ట్ 2-3 ఇయర్ వ్యూ. ఐఎమ్ ఆప్టిమిస్టిక్, లెట్స్ సీ యు నో థింగ్స్ గో వెల్. సో ఓపెనింగ్ స్ట్రాంగ్గా ఉండబోతోంది, సో ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? అంటే ట్రేడింగ్ పరంగా అటు లాంగ్ వెళ్ళడానికి కొన్ని స్టాక్స్ అనుకూలంగా ఉండొచ్చు అండి, ఈవెన్ షార్ట్కి వెళ్ళడానికి కూడా ఉండొచ్చు. లాస్ట్ 3 డేస్గా మనం మార్కెట్ చూసాము, క్లోజర్గా 10,900 క్లోజర్గా అక్కడ నుంచి కరెక్ట్ అయింది. మళ్ళీ నిన్న లో నుంచి రికవరీ కావడం చూసాము, మళ్ళీ 10,840-10,850 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ అనేది, అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అయితే ఈ లోపల కొన్ని స్టాక్స్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. హీరో మోటార్ కార్పొరేషన్ కానీ చూస్తే లాస్ట్ ఒక 10 ట్రేడింగ్ సెషన్లో 9 ట్రేడింగ్ సెషన్లు కూడా వీక్ అయింది. స్లోగా మనకి 2.8 అంటే ఇక్కడ రీసెంట్గా ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ నుంచి లాస్ట్ ఒక 2-3 టైమ్స్ మనకి మళ్ళీ పెరగడం చూసాము. దీంట్లో బాగా షార్ట్స్ కూడా బిల్డ్ అయినాయి, కొంచెం షార్ట్ కవరింగ్ అనేది ఈ కౌంటర్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఒక అట్లీస్ట్ ఒక ఫ్యూ డేస్ కోసము బై చేయమంటాను, ఆర్ ఇంట్రాడే కోసం కూడా దీన్ని పొజిషన్ తీసుకోవచ్చు. పొజిషన్ ట్రేడర్స్కి మాత్రం 2840 కింద స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. టార్గెట్ వస్తే 2950 క్లోజర్గా 3,000 దాకా మళ్ళీ స్టాక్ రావడానికి అవకాశం ఉంది. డే పరంగా మాత్రం పెద్ద టార్గెట్స్ లేకుండా 2890 ఆ లెవెల్స్ వస్తే క్లోజ్ చేసేసేయమంటాను. తర్వాత ఇంకొక బయింగ్ విషయానికి వస్తే బ్యాంక్స్ కొంచెం ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. లాస్ట్ ఫ్యూ డేస్గా ఐసీఐసీఐ బ్యాంక్ కన్సాలిడేషన్లో ఉంది, ఈ సిరీస్లో బాగా ఇది పెరిగిన స్టాకు, దీన్ని కూడా ఎవరీ డిప్లో ఈరోజు ఇంటర్డే కోసం బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఈవెన్ పొజిషన్ ట్రేడర్స్ కూడా బై చేసుకోవచ్చు. అయితే చాలా స్టాక్స్ నిన్నటి రోజు వీక్ అయినాయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ కానివ్వండి, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఓవరాల్గా పొజిషన్ ట్రేడర్స్ ఈరోజు కాదు ఈ 1-2 డేస్ వెయిట్ చేసి ర్యాలీస్లో సెల్ చేయమంటాను, హోల్డింగ్కి సెల్లింగ్ పొజిషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మెటల్స్ మళ్ళీ న్యూ లోస్ని ఈ మధ్యకాలపు లోస్ని ఫామ్ చేస్తున్నాయి, కాబట్టి మెటల్స్ సెక్టర్ కూడా కొంత వీక్నెస్ అనేది ఉంది. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే మారుతి కూడా లాస్ట్ 2 డేస్గా కరెక్ట్ అయింది, నిన్న లో నుంచి రికవర్ అయింది, బట్ మళ్ళీ ఇది 7450-7460 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు, అక్కడికి వచ్చినప్పుడు సెల్ చేయమంటాను. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,200 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం 27,600-700 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, అక్కడికి వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఈ రోజుకి బ్యాంక్ నిఫ్టీ బై అండ్ డిప్స్ అని చెప్తాను. నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకు ఈ రోజుకి 10,780 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటనలు.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ మార్కాపురం నుంచి శ్రీకాంత్. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, టీసీఎస్ ఫేస్ వాల్యూ 150 ఉన్నది సార్, అది అనేది ఈ టైంలోనే బయింగ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్? అదే విధంగా ఏషియన్ గ్రానైట్ సార్, 600 రూపాయలు నేను కొన్నాను సార్, 550 రూపాయలలో కొన్నాను, ఇప్పుడు వచ్చేసి 140 రూపాయలకు వచ్చింది సార్. ఇప్పుడు ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్? మినిమం 5 ఇయర్స్ సార్. అదే విధంగా ఆ బజాజ్ ఫైనాన్స్ మేళ, బజాజ్ ఫిన్సర్ మేళ, ఈ మూడు స్టాక్స్ ని చెప్పాల్సిందిగా బాలా సార్ ని అడుగుతున్నాను సార్. యా, ఏషియన్ గ్రానైట్ ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? డెఫినెట్లీ చేయొచ్చండి. ఎందుకంటే మనకి ఈవెన్ కజారియా అటువంటి షేర్స్ కూడా క్లోజ్ టు 1000 రూపీస్ వెళ్ళి 400 దాకా పడ్డాయి. సో 50-60% పడ్డాయి. ఏషియన్ గ్రానైట్ అనేది కొద్దిగా ఎక్కువ పడ్డది. సో డెఫినెట్లీ ఇక్కడ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఆశించినంత ఈజీగా ఈ నాన్ జిఎస్టీ దగ్గర నుంచి జిఎస్టీకి షిఫ్ట్ కాలేదు. బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ దెబ్బతింది బికాస్ హౌసింగ్ సెక్టర్ అంత ఆశాజనకంగా లేదు. కానీ రాబోయే 2-3 ఇయర్స్లో ఐ థింక్ అన్ని సర్దుమణిగా ఐ థింక్ దే విల్ అగైన్ గో ఫార్వర్డ్ అండి. సో డెఫినెట్లీ ఈ రేట్లో కొనండి, నథింగ్ టు వరీ అబౌట్. అండ్ బజాజ్ ఫైనాన్స్ బెటరా, బజాజ్ ఫిన్సర్ బెటరా? ఐ థింక్ బోత్ ఆర్ ఈక్వలీ గుడ్. బజాజ్ ఫిన్సర్ ఈజ్ అ హోల్డింగ్ కంపెనీ అండి. వాళ్ళకి ఈవెన్ బాలిక్ బాజిక్ అని చెప్పి బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా స్టేక్ హోల్డింగ్ ఉంది. సో ఒకవేళ అది అన్లాక్ అయితే మాత్రం, అంటే వాళ్ళ సపరేట్గా రాబోయే మేబీ ఫ్యూ ఇయర్స్లో అవి లిస్టింగ్ అది చేస్తే చాలా సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ అంటాం. సో రెండు కొనండి, ఉన్న దాంట్లో బోత్ ఆర్ ఈక్వలీ స్ట్రాంగ్ కంపెనీస్. అండ్ ఏషియన్ గ్రానైట్లో ఎండి మీద కొన్ని కేసులు రావటం, అరెస్ట్ కావటం, ఇటువంటివి కొంత ఎఫెక్ట్ చూపించాయి. బట్ ఐ థింక్ దే ఆర్ సబ్సైడింగ్ నౌ. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు లింగారావు. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. హ్యాపీ సంక్రాంతి సార్. ధన్యవాదాలు అండి, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్, ఇండస్లాండ్ బ్యాంక్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఏమండి? ఇండస్లాండ్ బ్యాంక్. ఇండస్లాండ్ బ్యాంక్? అవును సార్. తర్వాత ఒకటి సెంచురీ టెక్స్టైల్స్, ఈ రెండు గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. బాలాగారిని ఏమిటి కొన్నారా, కొందాం అనుకుంటున్నారా? తీసుకున్నాను సార్, యాక్చువల్గా దాని గురించి డిటైల్స్ ఇండస్ట్రీ కొంచెం డ్రాప్ అయింది కదా. అవును. దాని గురించి కొంచెం ఏమన్నా జరుగుతున్న లోపల వచ్చాయి. ఎన్ని షేర్లు కొన్నారు మీరు ఇండస్ట్రీ? ఇండస్ట్రీ 150 వస్తున్నాయి సార్. 150 షేర్స్ తీసుకున్నారు. నథింగ్ టు వరీ అండి, డెఫినెట్లీ ఉంచమనే చెప్తానండి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా మేబీ అరౌండ్ జస్ట్ షేర్ 2000-2100 దగ్గర నుంచి ఒక 500-600 రూపీస్ పడ్డాయి. బట్ ఇండస్ఇండ్ బ్యాంక్ కానివ్వండి, ఇతరత్ర వేరే బ్యాంక్స్ దేనికనే మధ్యలో ILFS ఎపిసోడ్ వచ్చిన తర్వాత అందరికీ కొద్దో గొప్ప ఎక్స్పోజర్ ఉందని చెప్పి అన్ని బ్యాంక్స్లో కూడా హెవీ సెల్లింగ్ మనం చూసాం. బట్ ఇండస్ఇండ్ వాళ్ళు మొన్న ఉన్న ILFS ఉన్న ప్రొవిజన్స్ అన్నీ చేశారు. ఈ క్వార్టర్లో వాళ్ళు డిస్టింక్ట్గా ఫిగర్స్ కూడా ఇచ్చారు. నథింగ్ టు వరీ అండి, ఇండస్ఇండ్ బ్యాంక్ రాబోయే రోజుల్లో మేబీ ఇంకొద్దిగా మీరు కొందలుచుకుంటే SIP మోడ్లో ఒకటేసారి కాకుండా రాబోయే మనకి జనరల్ ఎలక్షన్ కూడా ఉంది, 3-4 మంత్స్లో 1-2 ప్రైస్ పాయింట్స్లో కొనండి. సిమిలర్లీ ఈవెన్ సెంచరీ టెక్స్టైల్స్ కూడా ఐ థింక్ అగైన్ ఇట్స్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు యునో కుమార్ మంగళం బిర్లాస్ ఫోల్డ్. అండ్ సెంచరీ టెక్స్టైల్స్ హ్యాస్ అ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్, కొద్దిగా సిమెంట్ బిజినెస్ అది కూడా ఉంది. బోత్ ఆర్ స్ట్రాంగ్ కంపెనీస్. పైనుంచి రియాక్ట్ అయితే ఇట్స్ నార్మల్ కరెక్షన్ గురేనే, ఎందుకంటే పెరిగినాయి కూడా అట్లాగే ఫాస్ట్గా పెరిగాయి. నథింగ్ టు వరీ, యూ కెన్ బై మోర్ ఇండస్ఇండ్ బ్యాంక్. కానీ సెంచరీలో మాత్రం ఉన్నవి ఉంచండి, అడిషనల్గా ఇప్పుడే కొనండి. నెల్లూరు నుంచి శ్రీహరి లైన్ ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, శేషు గారు మాట్లాడండి. సార్, టాటా పవర్ 78 కొన్నాను సార్. సెంచరీ టెక్స్టైల్ ఓకే, 899 కొన్నాను సార్. ఉంచుకోవచ్చా పొజిషన్? సార్, రెండు హోల్డ్ చేయొచ్చా? సెంచరీ టెక్స్టైల్స్ అండ్ టాటా, సెంచరీ టెక్స్టైల్ విషయానికి వస్తే మీరు రీసెంట్ కరెక్షన్ తర్వాత కొన్నారండి. ఇప్పుడే బాలాగారు చెప్పినట్టుగా ఈ స్టాక్ని కూడా నేను కూడా హోల్డ్ చేయమనే చెప్తాను. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి, ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది, ఎందుకంటే బాగా కరెక్ట్ అయింది. అయితే కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం వీక్నెస్ అనేది ఉండొచ్చు.
బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం ఇంటాక్ట్ అనే ఉంది. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ మూడు నెలలు మాత్రం కొంచెం సైడ్ వేస్లు ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. డౌన్ సైడ్ కానీ చూసి వస్తే మాత్రం 820 ఆ లెవెల్స్ దాకా డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. ఇక టాటా పవర్ అంటే ఇది మీకు దీంట్లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ ఎక్కువ వస్తాయితే నేను అనుకోనండి. ఇదంతా కూడా కొన్ని ఏళ్ల నుంచి కూడా ఒకే రేంజ్లో ఉంది. ఈవెన్ మార్కెట్ పడినా కూడా పెద్దగా పడదు, పెరుగుతున్నా కూడా పెద్దగా పెరిగే అవకాశం లేదు. కాబట్టి పవర్ సెక్టర్ మనకి ఓవరాల్గా పెద్దగా పెరుగుతున్న సందర్భాలు లేవు మనకి లాస్ట్ ఒక 5-6 ఏళ్ళుగా. ఫ్యూచర్ కూడా ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో నుంచి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ మీరు కొన్న రేట్లోనే ఉంది, ఎగ్జిట్ అయిపోయి వేరే బ్యాంకింగ్ స్టాక్స్లోనో లేదా ఫార్మా స్టాక్స్లోనో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తానండి. తర్వాత లాస్ట్ కాలర్ తీసుకుందాం, తెనాలి నుంచి సురేష్. హలో, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి, చెప్పండి సురేష్. సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికి. థ్యాంక్ యూ అండి, చెప్పండి మీ ప్రశ్న. స్టార్ అని ఎస్ బ్యాంక్ రేట్లో తీసుకోవచ్చు అండి? స్టార్ అండ్ ఎస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ అండి రేట్లో తీసుకోవచ్చు? ఏంటి లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్ కోసం ట్రేడింగ్ కోసం అండి? లాంగ్ టర్మ్ కోసం. యా, ఒక 3-4 మంత్స్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో కొనండి. కొద్దిగా క్షీణించిన ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినా రాకపోయినా ఏదైనా మేజర్ డ్యామేజ్ అయితే డెఫినెట్గా అయిపోయిందండి. సో మేనేజ్మెంట్ చేంజ్ ఒకటి, అడిషనల్ ఎన్పిఏ రికగ్నిషన్స్, ఇటువంటి ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మేబీ ఇన్ ద నెక్స్ట్ 3-4 మంత్స్ అద్దమంగుతాయి. కాబట్టి 4 ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కోండి. 2 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం ఎస్ బ్యాంక్లో డెఫినెట్లీ మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంది. తర్వాత రాధాకృష్ణ మెయిల్ పంపించారు, ఆయన సన్మరియా కన్స్యూమర్ అండ్ సేలన్ ఎక్స్ప్లోరేషన్, ఇవి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే సన్మరియా కన్స్యూమర్లో దేర్ ఇస్ ఎ హెవీ స్పెక్యులేషన్. ఇట్స్ ఎ వెరీ, అంటే ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్ లాగా అనిపిస్తుంది. బట్ సెలాన్ కూడా ఇట్స్ డైరెక్ట్లీ లింక్ టు యునో ఈవెన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, కాబట్టి ఇట్స్ ఏ ఆన్షోర్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ, అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీ. ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి సన్మారియా. ఐ థింక్ పెద్దగా మనం కామెంట్ చేయడానికి లేదు, దేర్ ఇస్ ఎ హెవీ స్పెక్యులేషన్ అండ్ మిలియన్స్ ఆఫ్ షేర్స్ అవుతుంటాయి. సో ఐ థింక్ దానికంటే బెటర్ కౌంటర్స్లోకి వెళ్తే మంచిది. సో చమన్ లాల్ సేటియా ఎక్స్పోర్ట్స్ గురించి అడుగుతున్నారు హరి. ఫండమెంటల్ ఎలాంటి కంపెనీ ఇది, కొనుక్కోవచ్చా చమన్ లాల్ సేటియా ఎక్స్పోర్ట్స్? ఈ రేట్లో ఐ థింక్ వన్ కెన్ టేక్ ఎ బెట్ అండి, ఎందుకంటే గతంలో మనకి కేఆర్బిఎల్ ఇష్యూ ఒకటి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ గురవ్వడం చూసాం. అండ్ ఆల్ ఈ బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్ ఇప్పుడు వాళ్ళు ఈవెన్ ప్రాసెస్డ్ ఫుడ్స్లో కూడా వెళ్ళాలనుకుంటున్నారు. అట్ దిస్ రేట్ వన్ కెన్ డెఫినెట్లీ బై. ఫండమెంటలీ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండ్ డీసెంట్ మేనేజ్మెంట్. అండ్ ఫుడ్ బిజినెస్ రాబోయే రోజుల్లో చాలా పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ప్లీజ్ గో అండ్ బాయ్. నాగలక్ష్మణ మూర్తి, ఎస్కార్ట్స్ అండ్ ఐసిఐసి ఈ రెండు కొందాం అనుకుంటున్నారు షార్ట్ టర్మ్ కోసం, ఎంట్రీ లెవెల్స్ కావాలట. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ మనకి ఇంకా రిజల్ట్ రాలేదండి, ఆల్రెడీ రీసెంట్గా బాగా పెరిగింది స్టాకు. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ అంటే 366 నుంచి 370 మధ్యలో వచ్చినప్పుడు మీరు కొనుక్కున్న, ఆల్రెడీ ఇప్పుడు 373 ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవచ్చు. అట్ ద సేమ్ టైం పెద్దగా పెరిగిపోతుందని కూడా అనుకోనండి. 380 ప్లస్కి వచ్చినప్పుడు సెల్లింగ్, 2-3 సార్లు అక్కడికి వచ్చి సెల్లింగ్ వచ్చింది 384-385. కాబట్టి ఒక 10-12 రూపాయలు ట్రేడింగ్ కోసం అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇంకా ఎస్కార్ట్స్ విషయానికి వస్తే ఎస్కార్ట్స్ మాత్రం కొంచెం షార్ట్ రన్ ట్రెండ్ ఇది అంత ఎంకరేజింగ్ అయితే లేదండి. అయితే నేను అనుకోవడం ఇప్పుడు ఈ లెవెల్ నుంచి 740 ఆ లెవెల్ కానీ బ్రేక్ కాకపోతే మీరు కొనండి. ఇది కూడా 780 ప్లస్ లెవెల్స్ దాకా రావడానికి అవకాశం ఉంది. 740లో కొని క్లోజర్గా 780లో ఎగ్జిట్ కాండి. అలాగే కార్తీక్ అడుగుతున్నారు, రెప్కో హోమ్ ఫైనాన్స్ అండ్ కర్ణాటక బ్యాంక్ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు? ఒకటండి, రెప్కో ఓవరాల్గా హౌసింగ్ ఫైనాన్స్లో ఒక హెచ్డిఎఫ్సి మినాయిస్తే మిగతా అన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయండి. నా ఉద్దేశం ప్రకారం షార్ట్ టర్మ్ వ్యూ అయితే వద్దని చెప్తాను. ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి, పెద్దగా పెరిగే అవకాశాలు కూడా లేదండి. కాబట్టి షార్ట్ టర్మ్కి రెప్కో హోమ్ ఫైనాన్స్ని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ.